పొద్దుగాల సుంది పొలం కాడ పనిచేసి ఇప్పుడే ఇంటికి వెళ్తాండ్రు రైతులు. ముంగట ఎడ్ల బండి పోతాంది, కచ్చలం బండి కనిపిస్తుందా? నాగేష్, ఏయ్ ఏ నాగేష్, ఆపుసా. నేనేమో నెట్వర్క్ కాడ నుంచి వస్తున్నా, ఈ రైతులేమో పొలం కాడ నుంచి వస్తున్నారు. నాగేష్ కాసుడున్ రేహ కాగా. ఏయ్ నాగేష్ కాసుడున్ రేహంత నాగా. ఆగంటే ఎడ్లు ఆగుతలేవట, ఇప్పుడే గెవరికి ఊరికి వస్తున్నా. నాగేష్ ఆపుసా, కాసూర్ గట్టిగా పీవి. ఎడ్ల బండిని ఆపడానికి షార్ట్ కట్లు వచ్చిన గిదేమతోవా ఆయాసమా. అప్పటికే బ్యాటరీలో. నమస్తే దోస్తులు, ఇప్పుడు చైన్కి వెళ్తున్నా. మైక్ ట్రైపాడ్ కూడా ఉన్నాయి కానీ కనెక్ట్ చేయలేదు. ఎందుకు కనెక్ట్ చేయలేదు అంటే, ఇప్పుడు మైక్ ట్రైప్యాడ్ కనెక్ట్ చేయడానికి కూడా ఓపిక లేదు. ప్రజెంట్ ఫీవర్, ఒళ్ళు మొత్తం వేడుగున్నది. ఇప్పుడు టీయాల పొద్దుగాల్సి ఉంది, ఇక ఫీవర్ ఉన్నది. మీరు అనుకోవచ్చు దోస్తులు, ఈ సిచ్యువేషన్లో కూడా వీడియోస్ తీసుడు అవసరమా అని. ఇవాళ ఉన్న మూమెంట్ పోతే మళ్ళా వచ్చే సంవత్సరమే వస్తుంది, కాబట్టి ఆ మూమెంట్ని ఫోన్ ఇవ్వకుండా ఈ సిచ్యువేషన్లో కూడా వీడియోస్ తీస్తున్నా. ఎందుకంటే ఈ మా ఊళ్ళో జైకిషన్కి సంబంధించిన వీడియోలు నేను సీరియల్ వైజ్గా పెట్టుకుంటూ వస్తున్నా, కాబట్టి ఈ సిచ్యువేషన్లో ఉన్న కూడా తీయడం జరుగుతుంది. నువ్వులు, ఇగో పత్తి మొక్కలు అమ్మేమాటు, మిరపకాయలు, అవి మిరప సారీ మిరప మొక్కలు నాటుతుంది. బ్లాక్ గ్రామ్స్ గట్నే గ్రీన్ గ్రామ్స్ ఉన్నాయి. ఇగో మిరప మొక్కలు నాటింది అంటే పత్తి లేని ప్లేస్ కాడ, అంటే ఈ జాగను ఎందుకు ఉత్తగా ఉంచుడని మిరప మొక్కలు నాటుతుంది. పొగమంచు చుట్టూ